నిన్ను భక్తులందు విష్ణువు నందు కళంక మెడల మనసు లంకె పెట్టి విహిత రాజ్య వృత్తి విడువని వాడునై అతడు రాత తపసి అనగ నొప్పే. రాచ తపసి అంటే రాజ ఋషి. రాజులు ఎందరో ఉంటారు, కానీ ఋషి వంటి రాజులు ఎందరున్నారు? కొందరు మాత్రమే. దేవఋషి, బ్రహ్మఋషి, రాజఋషి అలా ఉన్నారట. సర్వాత్మ భావంతో భగవంతుణ్ణి సేవిస్తూ క్షాత్రధర్మాన్ని, ప్రజాపాలన నిర్వహణ అలా చేస్తున్నారు. స్వధర్మాన్ని ఆచరించటం భగవంతునికి చాలా ప్రీతి, ఇష్టం. నియతం కురు కర్మత్వం, కర్మజ్యాయోహి అకర్మణ. ఎవరి విధి, ఎవరి డ్యూటీ చేయాలి, అదే భగవత్ పూజ. అది వదిలేసి కృష్ణ 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 అని ఎంత గొంతు చించుకున్నా పరమాత్మ అంగీకరించడు. వ్యవస్థ చిన్నాభిన్నం కారాదు. అసలు అవతారమే కర్మరక్షణ కోసం. అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి రావిణ తే హరే ద్వేషిణ పాప్మా. భగవద్వాక్యం ఇది. నా భక్తోపి మద్భక్తోపి నా వైష్ణవా. అలా ఉంటున్నాడు రాజా చంద్రుడు, అంబరీష చక్రవర్తి. ఆశ్చర్యం వేసింది ఈ మాట వినేటప్పటికీ పరీక్షిత్ మహారాజు, మహానుభావ గురుదేవా, ఇంత భక్తి ఎలా కలిగింది స్వామి అంటే, పూర్వీకుల యొక్క సంస్కార ఫలం, తండ్రి తాత ముత్తాత ఆనువంశికం, సత్యనిష్ట. పసిపిల్లవాడు శమీకుడు, శమీకుని యొక్క కుమారుడు శృంగి, చదువు సంధ్య లేనివాడు, గాయత్రి మంత్ర ఉపదేశం వాడికి ఇంకా ఉపనయనం కూడా కాల, అలాంటి వాడు తండ్రికి జరిగిన అవమానానికి బాధపడి కౌశికీ నదికి వెళ్ళి ఆచమనం చేసి శాపం ఇచ్చాడు. వాడు ఎవడైనా కావచ్చుగాక, నేటికి 7వ రోజున చచ్చూరుకుంటాడు. పిల్లవాడు ఇచ్చిన శాపం అది ఫలించింది. ఎక్కడ శక్తి? శమీకుడు ఇవ్వలా శాపం, శృంగి ఇచ్చాడు. పిల్లవానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? ఆ వంశంలో అంత గొప్పవాడు, అసత్యం పలికిన వాడు ఒక్కడు లేడు. అలాగే అంబరీష చక్రవర్తి, ఇది అమూలకం, దీనికి మూల శ్లోకం లేదు మూలంలో. అలాంటివి చాలా చాలా రచించాడు మహాభక్తుడు. వారంటారు భగవంతుని భక్తుడైనటువంటి అంబరీషుడు హరి, తలపులో హరి, చూపుల్లో హరి, ఏ వస్తువు ముట్టుకున్నా హరి, వాసన చూస్తే హరి, రుచి చూస్తే హరి. హరి హరి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, అట్లా దర్శిస్తున్నాడు. ఏ పని ఆగదు, కానీ అంతా హరిమయం. అది సాధన. ఏవం శ్రీధరులు అంటారు భాష్యకర్త, భగవద భగవద్ ఆరాధనా పరస్య కామాద్యుపేక్ష నైవ చిత్రం. ఇంత భగవదారాధనా తత్పరునికి కోరికలు సన్నగిల్లిపోయినాయంటే ఏమి ఆశ్చర్యము అన్నాడు శ్రీధరాచార్యుల వారు. ఇంకా కోరికలు ఉంటాయా ఆ భక్తికి? భక్తి నిష్కామం అవుతుంది. గృహేషు దారేషు సుతేషు బంధుషు ద్విపోత్తమ శందన వాజిపత్తిషు అక్షయ్యరత్నాభరణాయుధాదిషు అనంత కోశేషు అకరోత్ అసన్మతిం. చక్రవర్తి కనుక సంపదంతా వారిదే, పుణ్యాత్ముడు, గుర్రాలు, అశ్వసంపద, గజ సంపద, ఉద్యానవనాలు, కుమారులు, బంధువులు, మిత్రులు, అంతఃపురం, భార్యలు, రాణులు, భోగాలు, భాగ్యాలు ఇన్ని ఉన్నప్పటికీ
భగవద్ ఆరాధనా ఫలంగా వాటి యందు ఆసక్తి పోయింది. ఒక ట్రస్టీగా ఉంటున్నాడు ధర్మకర్తగా వలె. తస్మా అదాద హరిశ్చక్రం ప్రత్యనీక భయావహం. రాజా చాలా మంచి మాట. అంబరీషుని యొక్క నిష్కామ భక్తికి మెచ్చుకుని పరమాత్మ అంబరీషుని యొక్క రక్షణ భారాన్ని తన యొక్క సుదర్శన చక్రానికి అప్పగించారట. చక్రమా, వీరు నువ్వు కాపాడాల్సిందే. ఎంత భాగ్యం అది. హరిహి చక్రం ప్రత్యనీక భయావహం. ఏకాంత భక్తి భావేన, అంత ఏకాంత భక్తుడు. వారికి తెలియదు నిరంతరము వారి యొక్క రక్షణలో ఉంటుంది ఈ సుదర్శన చక్రం. ఆరి రాధయిషు కృష్ణం మహిషా తుల్యశీలయ. భార్య చక్కని సహకారాన్ని అందిస్తున్నది అంటే అనుకూలవతి అయినటువంటి భార్య పరమాత్మని అట్లా ఆరాధన చేస్తున్నాడు. ఒకసారి సంవత్సర కాలం పాటు ద్వాదశి వ్రతాన్ని పట్టాడు. యుక్తః సంవత్సరం వీర దధార ద్వాదశి వ్రతం.